హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ దయచేసి వీడియోని మీరు పూర్తిగా మీరు చూడండి. ఓకే, మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. దయచేసి, చాలామంది ఫోన్ చేస్తూ ఉన్నారు, నేను అక్కడికి చెప్తున్నాను. ఎందుకంటే నేను ఈ 40 డేస్ కూడా చాలా బిజీగా ఉంటాను. మీరు మెసేజ్ పెట్టండి, కామెంట్ చేయండి. మన టెలిగ్రామ్ గ్రూప్లో మీకు బిట్స్ పెడుతున్నాను. అలాగే మన కమ్యూనిటీ ట్యాబ్లో, అంటే యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి కమ్యూనిటీ ట్యాబ్లో మీకు బిట్స్ పోల్ ఆప్షన్ ద్వారా 2 పెడుతున్నాను. ఓకే, ఆన్లైన్ క్లాసులో చాలామంది అయితే కనుక చక్కగా జాయిన్ అయ్యారు, చాలా సంతోషం. వారికి ఉన్నటువంటి డౌట్లు కూడా వారికి పూర్తిస్థాయిగా చక్కగా క్లియర్ అవుతున్నాయి. సబ్జెక్టు ఏపీ హిస్టరీలో శాతవాహనులు, అంటే ఇండియన్ హిస్టరీ అవుతుంది, ఒకవైపున ఏపీ హిస్టరీ కూడా ఎదరికి వెళ్తూ ఉంది. మీకు మంచి స్టాండర్డ్లో, అంతకంటే మంచి స్టాండర్డ్ ఎవరు చెప్పరు. మీకు గ్రూప్ 1 స్టాండర్డ్లో చెప్తున్నాను సబ్జెక్టు. ప్రాక్టీస్ బిట్సు, ప్రీవియస్ బిట్సు, పాలిటీ. సో పాలిటీ కూడా మనకి ఆల్రెడీ చట్టాలు, చారిత్రక నేపథ్యము, చారిత్రక నేపథ్యం 2 చట్టాలు అయిపోయినాయి, రాజ్యాంగ పరిషత్ అయిపోయింది. సో ఇక ప్రవేశిక భూభాగము, సో 1 బై 1 ప్రాక్టీస్ బిట్లతో సహా చెప్తా ఉన్నాను. క్రింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, మీరు జాయిన్ అయితే తెలుగు 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరికైనా ఏ ఉద్యోగానికైనా అంత ఉపయోగపడతాయి. ఇక్కడ సచివాలయం 3 నోటిఫికేషన్ అడిగారు, గౌరవనీయులైనటువంటి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజు శాఖామాత్యులైనటువంటి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు మొన్న బడ్జెట్లో కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఎన్ని పోస్టులు మిగిలాయి. 3 నోటిఫికేషన్ మేము కట్టుబడి ఉన్నాం, 3 నోటిఫికేషన్ మేము ఇస్తామని చెప్పారు ఆయన. నేనేది కావాలని చెప్పట్లేదు కదా. వారు మాట్లాడిన విధానం మనం ఇప్పుడు అదే అడుగుతున్నాం. దయచేసి మీరు ఎవరైతే 3 నోటిఫికేషన్ కొరకు ఎదురు చూస్తున్నారు, 3 నోటిఫికేషన్ కొరకు మీరు ప్రిపేర్ అవుతూ ఉన్నారు, చాలామంది ఉన్నారో లేరో నేను చెప్పట్లేదు. మీరు అనాలోచితమైనటువంటి ఆలోచనలు తీసి వేస్ట్ ఉంటుంది, కొంత వేస్ట్ ఉంటుంది. సో ఆ వేస్ట్ అంతా పక్కన పెట్టి దయచేసి ప్రిపరేషన్ చేసేటువంటి మీకు డౌట్ ఉంటే కనుక నన్ను అడగండి, నేను చెప్తాను. ఎందుకు 3 నోటిఫికేషన్ వారు ప్రతి పోస్ట్ గురించి చెప్పారు, అర్థమైందా, ప్రతి పోస్ట్ గురించి చెప్పారు. సో 3 నోటిఫికేషను మనం అనుకోవటం, ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారమే ఈ యొక్క ఈ మార్చిలో ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి. సో అది సాధ్యమైనంత వరకు కూడా, ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో గ్రూప్ 1 నోటిఫికేషను, పోలీస్ నోటిఫికేషన్ ఎప్పుడైతే అనౌన్స్ చేశారో, ఆంధ్రప్రదేశ్ కావాలంటే మీరు చెక్ చేయండి, వాళ్ళు అనౌన్స్ చేసిన తర్వాత మన వాళ్ళ కదలిక అనేది ప్రారంభమవుతూ ఉంది. సో వాళ్ళు అనౌన్స్ చేశారు, ఇప్పుడు మనదే కదలిక అనేది ప్రారంభమైంది. వాళ్ళు గ్రూప్ అన్నారు అనుకో, మన వాళ్ళు గ్రూప్ 1 గ్రూప్ 2 ఇస్తారు చూడండి కావాలంటే. సో సచివాలయం 3 నోటిఫికేషన్ అనేది సాధ్యమైనంత వరకు ఈ యొక్క నెలలోని, ఈ నెల చివరికల్లా ప్రభుత్వం ఖచ్చితంగా రిలీజ్ చేయవలసినటువంటి బాధ్యత అయితే ప్రభుత్వం మీద ఉంది. ఇప్పుడు దయచేసి గుర్తుపెట్టుకోండి. ప్రవీణ్ గారు ఒక అన్న ఉన్నాడు, ఆయన నాకు టెలిగ్రామ్లో మెసేజ్ పెడతా ఉంటాడు, నేను చెప్పాను. ఇప్పుడు నేను మీకు ఆ అన్నయ్య కాదు, చాలామంది ఉన్నారు, చాలామంది. కొంతమంది అయితే కాల్స్ చేస్తున్నారు, ఎవరు కాల్స్ అటెంప్ట్ చేయట్లేదు అందుకనని. ఎందుకంటే నేను చెప్పేది కూడా మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటుంది చాలామంది. మీకు 3 నోటిఫికేషన్లు పోస్టుల వివరాలు, ఎందుకంటే దీని మీద వయోపరిమితి పెంచడానికే ప్రభుత్వము ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. వయోపరిమితి పెరగడం ఉంది ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళకి పెరిగింది కదా, మనకు పెరగకపోతే మళ్ళీ ఎలా ఉంటుంది ఇప్పుడు, అవునా కదా. వయోపరిమితి పెరగడానికి ప్రభుత్వం కూడా దీని మీద కసరత్తు చేస్తున్నట్టుగా కూడా కనబడుతుంది. దయచేసి గుర్తుపెట్టుకోండి, 3 నోటిఫికేషన్ ఖచ్చితంగా అయితే ప్రకటన తేదీలు ఇవన్నీ ప్రభుత్వం ఇప్పుడు ప్రకటన చేయాలి. నిరుద్యోగులకు, 3 నోటిఫికేషన్ అభ్యర్థులకు మీరు బడ్జెట్లో చెప్పినటువంటి విధానాన్ని బేస్ చేసుకుని 3 నోటిఫికేషన్ ఇప్పుడైతే ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి నేపథ్యం అయితే కనుక ఉంది. మీరు షేర్ చేయాలనుకుంటే షేర్ చేయండి, లైక్ చేయాలనుకుంటే లైక్ చేయండి. ఎందుకంటే వారి యొక్క వ్యక్తిగత అభిప్రాయాల మీదకి మాత్రమే నేను ఎప్పుడు కూడా వదిలేస్తూ ఉంటాను.